సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో సర్పవరం పంచాయతీ పరిధిలో సర్పంచ్ కొమరం లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఎంపీపీ కొంచెం మురళి అధ్యక్షతన మండల జేసీఎస్ కందుల బాబ్జే సారథ్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు గృహ సారథులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరించి ప్రజా సమస్యలను నమోదు చేస్తారన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా మండల స్థాయి అధికారులు ఆధ్వర్యంలో ప్రతి సచివాలయంలో దశల వారీగా జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహిస్తారన్నారు. సర్వవరం సచివాలయ పరిధిలోని నమోదు చేసుకున్న లబ్దిదారులకు ధృవీకరణ పత్రాలను అధికారులు నాయకులు వారికి అందించారు. జగనన్న సురక్ష ద్వారా మొదటిగా వివాహ ధృవీకరణ పత్రాన్ని అందించడం చాలా ఆనందంగా ఉందని నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి, ఏపీఓ లక్ష్మీనారాయణ, ఏపీఎం సూరమ్మ, మండల నాయకులు ఎంపీపీ కొంచెం మురళి, జడ్పీటీసీ శిరసన్ సత్యమేని, పెద్దబ్బాయి వైఎస్ ఎంపీపీ గారపట్టి మురళీకృష్ణ, మండల జేపీఎస్ కందుల బాబ్జీ, ఎంపీటీసీ తొర్రం జగదీష్, దేవరం సర్పంచ్ తొర్రం రమాదేవి, వైఎస్ఎస్సీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జగనన్న సురక్ష అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రకారం సంబంధించిన సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క సచివాలయ పరిధికి వచ్చి వారం రోజుల ముందు లాగిన్ ఓపెన్ అవుతా ఉంది ఆ డేట్ని సర్టిఫికెట్ ఇష్యూ చేసే పరిస్థితి. మైదాన ప్రాంతానికి మనకి వచ్చేసరికి ఇబ్బంది ఏంటంటే మనకి కరెంటు సక్రమంగా ఈరోజు 227 మందికి సర్టిఫికెట్ ఇష్యూ చేయబోతా ఉన్నాం. మిగిలిన వాళ్ళకి కూడా రానున్న నెల రోజుల కాలంలో ఇవ్వటం అయితే తప్పనిసరిగా జరుగుతూ ఉంది. మీ అందరికీ నేను వాలంటీర్స్కి కానీ చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే మేము ఇది 9వ సచివాలయం. మేము 9 సచివాలయాల నుంచి అంటే సురక్ష కార్యక్రమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 11 రకాల సర్టిఫికెట్స్ ఏ అయితే మన లబ్ధిదారులకి కొన్ని పథకాలు అందట్లేదు, వాటి గురించి తప్పనిసరిగా కొన్ని ఏమైనా టెక్నికల్ ఇబ్బందితో కొన్ని పథకాలు ఆగిపోయి ఉంటే వాటిని తప్పనిసరిగా మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందాలనే ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న అనే సురక్ష కార్యక్రమాన్ని పెట్టి మన సచివాలయాల దగ్గరే మనకు రావాల్సిన సర్టిఫికెట్లు మన మధ్య మన చేతికి అందించే విధంగా ఉచితంగా అందించే విధంగా వారు తీసుకున్న చర్యలు అయితే మనందరం కూడా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా కూడా ఈ కార్యక్రమాల అన్నింటి కోసం వాళ్ళిద్దరూ అయితే చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా మనం కూడా ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థని సద్వినియోగపరచుకుని మనకి ఇంకా ఏమైనా పథకం